యాక్షన్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్తే నేను జీవితరాయణ ఈ లో పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఏవైతే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో కొన్ని వందల కంపెనీలు ఉన్నాయి వాటిల్లో సెక్టార్ని బట్టి కొన్ని కొన్ని మీకు చెప్తాను ఇవన్నీ కూడా ఒక అవేర్నెస్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మళ్ళీ మీరేం చేయాలి మళ్ళీ మీరు ఎంటర్ అయ్యేటప్పుడు కొనుక్కునే టైంలో మళ్ళీ ఇవి ఫండమెంటల్స్ ఒకసారి చెక్ చేయాలి గ్రాఫ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు గ్రాఫ్ ఎంటర్ ఎగ్జిట్ చూడాలి అవి ఎలా చూడాలి ఏం చూడాలి అనేది నేను మీకు చెప్తాను ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూడవచ్చు స్క్రీనర్ డాట్ ఇన్ స్క్రీనర్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్తే ఫండమెంటల్స్ దొరుకుతాయి ఇంట్రేడింగ్ వ్యూకి వెళ్తే గ్రాఫ్ దొరుకుతుంది ఎంటరు ఎగ్జిట్ చార్టింగ్లో కూడా ఎంటర్ ఎగ్జిట్ దొరుకుతుంది చార్ట్ ఇంక్ అయితే ఇంట్రేడింగ్ వ్యూలోనూ బైజల్ సిగ్నల్స్ ఉంటాయి చార్టింక్లో ఓన్లీ మనకి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది గ్రాఫ్ ఉంటుంది మనమే అబ్జర్వ్ చేసుకోవాలి మనమే చెక్ చేసుకోవాలి అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క సెక్టార్లో ఏమేమి ఉన్నాయో ఒక కొన్ని కొన్ని చెప్తాను ఇంకా ఇవే కావు ఇంకా మంచి మంచి కూడా ఉంటాయి కొన్ని చెప్తాను అంతవరకే మనమేం చూడాలి ఎలా చూడాలి అనేది మీరు స్క్రీన్లోకి వెళ్ళి పీర్స్కి వెళ్ళాలి పీర్స్కి వెళ్తే అక్కడ మీకు చాలా డేటా దొరుకుతుంది వీటి కంటే మంచి కూడా దొరకవచ్చు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పే టైంకి ఇవి ఇవే కాదు ఇంకా మంచి మంచి దొరకవచ్చు ఇవి వీటికంటే బెస్ట్వి దొరకవచ్చు ఇవే చూడవచ్చు అబ్జర్వ్ చేయొచ్చు ఎంటర్ ఎగ్జిట్ గ్రాఫ్ ఫండమెంటల్ వచ్చి స్క్రీనర్ డాట్ ఇన్ ఓకే చూద్దాం డిఫెన్స్ ఈ డిఫెన్స్కి వచ్చేటప్పటికి డిఫెన్స్లో హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇది డిఫెన్స్కి సంబంధించింది తర్వాత బిఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తర్వాత మజ్గాన్ డాక్ ఒకటి మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ తర్వాత బీడీఎల్ భారత డైనమిక్ లిమిటెడ్ ఇవి నాలుగు ఇప్పుడు చెప్తున్నాం కానీ ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో మనం అబ్జర్వ్ చేసుకొని ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నాయా పిఈలు ఈపిఎస్లు ఆర్ఓఈలు ఆర్ఓసీఈలు అవన్నీ చెక్ చేసుకొని ప్లడ్జ్ డెట్ ఇవన్నీ ఉన్నాయా లేవా చెక్ చేసుకొని మనము ప్లాన్ చేసుకోవాలి ఇక ఇది డిఫెన్స్ సెక్టార్ బ్యాంకింగ్ సెక్టార్కి వచ్చేటప్పటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టార్ ఇప్పుడు మేము అన్నీ మీకు చెప్పేవన్నీ కూడా పబ్లిక్ సెక్టార్ ఎందుకు చెప్తున్నాను పబ్లిక్ సెక్టార్ అంటే పబ్లిక్ సెక్టార్లో కూడా చాలా చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి సెక్టార్లు వేరే వేరే ఉన్నాయి గవర్నమెంట్ కానీ రేపు బడ్జెట్లో ఈ గవర్నమెంట్ కంపెనీలకి ఇంకా పెద్ద పీట వేస్తారు అనేది ఒక వార్త నా ఉదా నా ఆలోచన కూడా ఎందుకంటే అంతకుముందు నుంచి కూడా ఈ ఈటీఎఫ్లు ఉండే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్సే బాగా పెరిగినాయి గవర్నమెంట్ షేర్లే బాగా పెరిగినాయి ఎందుకు పెరుగుతున్నాయి ఏంటిది అంటే జనరల్గా ఎప్పుడైనా కానీ ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ బాగా పెరగడం వలన ఈ బడ్జెట్లో ఏం జరుగుతుంది ప్రతి సంవత్సరం ప్రతి బడ్జెట్లో గవర్నమెంటు డిస్ఇన్వెస్ట్మెంట్ అని ఒక వర్డ్ అంటుంది ఇన్వెస్ట్మెంటు డిస్ఇన్వెస్ట్మెంటు ఇన్వెస్ట్మెంటు మనం పెట్టుబడి పెట్టడం డిస్ఇన్వెస్ట్మెంటు గవర్నమెంట్ కంపెనీల్లోంచి వాటాలు తగ్గించి గవర్నమెంట్ అంటే ప్రభుత్వ వాటాలు తగ్గించుకొని మనకి షేర్లను అమ్మే పద్ధతిని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే మనం పెట్టుబడి పెడతాము గవర్నమెంట్ ఏం చేస్తుంది గవర్నమెంట్ కంపెనీల్లో వాటాలని మనకు అమ్ముతుంది గవర్నమెంట్ వా కంపెనీల్లో వాటాలని మనం కొనాలి అని అంటే దాని యొక్క వాల్యూ తెలవాలి మనకి అది ఒక రేటు తెలవాలి దాని యొక్క అంటే ఫండమెంటల్గా ఎంత ఉంది ఏముంది అవన్నీ కూడా ఉండాలి దీంతోపాటు అది రేటు కూడా ఉండాలి అంటే మార్కెట్లో దానికి డిమాండ్ ఉండాలి అందుకని గవర్నమెంట్ షేర్లన్నీ పెరగడం వల్ల ఏమవుతుంది గవర్నమెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తారు అప్పుడు గవర్నమెంట్కి ఏమవుతుంది పెద్ద మొత్తంలో ఫండ్స్ వస్తాయి పెద్ద మొత్తంలో ఫండ్స్ వస్తే దేశాన్ని అభివృద్ధి చేయడానికి ఆ ఫండ్స్ని వేరే స్కీమ్స్కి వాడటానికి గవర్నమెంట్ ఏదైతే స్కీమ్స్ కానీ పథకాలు కానీ వాటికి ఈ ఫండ్స్ని ఉపయోగించడం జరుగుతుంది జనరల్గా జరిగేది అంతా ప్రతి సంవత్సరం బడ్జెట్లో జరిగేది ఇదే ఇప్పుడు మళ్ళీ బడ్జెట్లో ఉంది బడ్జెట్లో మార్కెట్లు పెరగడానికి దోహదపడే ఏంటివి అంటే మామూలు షేర్ మార్కెట్ షేర్ మార్కెట్ పెరగడం వలన ఎకానమీ పెరుగుతుంది ఎకానమీ పెరుగుతుంది అంటే ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది ఆర్థిక వ్యవస్థ అంటే ఆర్థిక వ్యవస్థ పెంపొందించుకోవటానికి ఫండ్స్ కావాలి ఫండ్స్ కావాలి అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే స్ట్రాంగ్ ఉన్నాయో స్ట్రెంత్ ఉన్నాయో ఆ కంపెనీలని మనకి డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా అమ్మడం జరుగుతుంది అయితే ఒక్కొక్క సెక్టార్లో ఒక్కొక్కటి ఉంటుంది అయితే ప్రతి గవర్నమెంట్ స్టేక్లో వంద శాతం ఉంటుంది మనకి తగ్గించుకుంటూ అంటే ఐదు శాతం పది శాతం తగ్గించుకుంటూ మ్యాక్సిమం ఫిఫ్టీ వన్ పర్సెంట్ వరకు మనకి అంటే ఫార్టీ నైన్ పర్సెంట్ వరకు అమ్ముతాయి అన్నట్టు మనకి ఫిఫ్టీ వన్ పర్సెంట్ వరకు ఉంచుకుంటాయి ఇప్పుడు ఒక్కొక్క సెక్టార్లో టాప్ టాప్ ఏతున్నాయి మళ్ళీ అవే పెరుగుతూ ఉంటాయి జరుగుతాయి జనరల్గా మీకు ఇప్పుడు చాలా ఉంటాయి లిస్టు మీకు ఇవన్నీ కావాలి అనుకుంటే మనకు చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి మీరు పర్సనల్గా ఫోన్ చేయడం కానీ వాట్సాప్ మెసేజ్ కానీ కంటెంట్ రూపంలో పెడితే మనం పర్సనల్ డిస్కస్ చేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే ఇప్పుడు మళ్ళీ మనము బ్యాంకింగ్ సెక్టార్లోకి వెళ్దాం లీడింగ్ ఎవరై అంటే ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా కెనరా బ్యాంకు ఇంకా చాలా ఉన్నాయి గవర్నమెంట్ బ్యాంకులు చాలా ఉన్నాయి డిఫెన్స్లో గవర్నమెంట్ చాలా ఉన్నాయి పబ్లిక్ సెక్టార్ ఇప్పుడు మాట్లాడేదంతా నేను పబ్లిక్ సెక్టారు కానీ దీంట్లో ఏవైతే బ్యాంకులు ఉన్నాయో పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా కెనరా బ్యాంకు తర్వాత నెక్స్ట్ రైల్వేస్ రైల్వేస్ అనగానే ఇప్పుడు గవర్నమెంట్ చాలా రోజుల నుంచి మీరు గమనించండి రైల్వేలో వేస్తారు ఈ రైల్వేలో పెద్దపీట వేస్తారు అంటే దేనికి బెనిఫిట్ అవుతుంది రైల్వే సెక్టార్లో ఏ కంపెనీకి ఉపయోగపడుతుంది ఫస్ట్ ఐఆర్సిటిసి మిగతా ఐఆర్సిటిసి గురించి తెలియదు ఏం లేదు టికెట్ బుక్ చేయాలన్నా ఏం చేయాలన్నా సీట్ రిజర్వేషన్ తత్కాలు మామూలు టికెట్ ఫుడ్ అన్నీ ఐఆర్సిటిసి కిందకొస్తాయి వస్తాయి అందుకని రైల్వేస్లో ఐఆర్సిటిసి ఇర్కాన్ ఐఆర్సిఓన్ ఇర్కాన్ తర్వాత ఆర్వీఎన్ఎల్ రైల్ వికాస్ నిగమ్ ఆర్వీఎన్ఎల్ తర్వాత ఐఆర్ఎఫ్సి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఆర్ఎఫ్సి ఇవి అంటే నేను మీకు ప్రతి సెక్టార్లో ఒక నాలుగు నాలుగు పబ్లిక్ సెక్టార్ చెప్తున్నాయి ఇవి నాలుగే చెప్తున్నాయి అనేది కాదు ఇంకా నెంబర్ ఆఫ్ ఉంటాయి మీరేం చేయాలి మిగిలిన షేర్లు ఎలా ఉన్నాయి ఏమున్నాయి దాని వాల్యూస్ ఏమున్నాయి ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి ఎంటర్ ఎగ్జిట్ ఎక్కడ ఉన్నాయి అవన్నీ మళ్ళీ చేయాలంటే మీరు మళ్ళీ మనం పర్సనల్ డిస్కస్ చేయాల్సి ఉంటుంది మీకు ఐడియా ఉంటే స్క్రీనర్ డాట్ ఇన్కి వెళ్తే ఫండమెంటల్స్ దొరుకుతాయి ఇంట్రేడింగ్ వీలోకి వెళ్తే బైసల్ సిగ్నల్స్ తోటి గ్రాఫులు దొరుకుతాయి చార్టింగ్లో కూడా గ్రాఫ్లు ఉంటాయి ఇది టెక్నికల్గా మన ఏంటిది ఫండమెంటల్ టెక్నికల్ ఎక్కడ ఎంటర్ అవ్వాలి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది మనము గమనించాలి ఇక తర్వాత పవర్ సెక్టార్ పవర్ సెక్టార్లో వచ్చి ఎన్టీపీసీ ఇవన్నీ పబ్లిక్ సెక్టార్ ఎన్టీపీసీ ఎన్హెచ్పిసి పవర్ గ్రిడ్ ఎస్జేవిఎన్ ఇవన్నీ పవర్ సెక్టార్ ఎన్టీపీసీ ఎన్హెచ్పిసి పవర్ గ్రిడ్ ఎస్జేవిఎన్ తర్వాత ఆయిల్ గ్యాస్ ఆయిల్ అండ్ గ్యాస్లు వచ్చేటప్పటికి ఓఎన్జిసి గెయిల్ ఇండియా ఇండియన్ ఆయిల్ బీపీసీఎల్ ఈ నాలుగు ఇంకా దానిలో కూడా చాలా ఉంటాయి కాకపోతే వాల్యూ ఉన్నటువంటివి ప్రాఫిట్లో ఉన్నటువంటివి పబ్లిక్ సెక్టార్లో అన్ని పబ్లిక్ సెక్టార్లే కానీ మనం చూడవలసింది వాల్యూ ఫండమెంటల్ టెక్నికల్ ఎంటర్ ఎగ్జిట్ న్యూస్ ఆ కంపెనీకి ఏదైనా న్యూస్ ఉందా లేదా అది చూడాలి ఇవి ఆయిల్ అండ్ గ్యాస్కి ఓఎన్జీసీ గెయిలు ఇండియన్ ఆయిల్ భారత్ పెట్రోల్ నెక్స్ట్ జనరల్ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ ఎల్ఐసి గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకు అంటున్నానంటే ఏ కంపెనీ అయినా సరే పెట్టుబడి పెట్టాలి అంటే ఫస్ట్ ఎల్ఐసి నుంచే పెట్టుబడి పెట్టిస్తారు ఎందుకోసం అంటే ఎల్ఐసి దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ ఏదైతే ప్రీమియం ద్వారా వసూలైనటువంటి ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి గవర్నమెంట్ ఏవైతే షేర్లు కానీ గవర్నమెంట్ కంపెనీల్లో కానీ ఏదైతే కొనాలన్నా కంపెనీల్లో పెట్టుబడి పెట్టాలన్నా ఫస్ట్ ఎల్ఐసి దగ్గర నుంచే తీసుకుంటారు ఎల్ఐసి ఆ కంపెనీల్లో ఎప్పుడైతే పెట్టుబడి పెడుతుందో అంటే ఆ కంపెనీలు బాగా లాభాలు వచ్చినాయంటే ఎల్ఐసికి ఇన్ డైరెక్ట్గా అది కంపెనీ ఎల్ఐసి పెట్టుబడి పెట్టింది కాబట్టి ఎల్ఐసి షేర్ పెరుగుతుంది అందుకని ఎల్ఐసి ఎప్పుడు తగ్గినప్పుడు కొనుక్కునేటటువంటి షేర్ ఎందుకంటే ఎల్ఐసి పెట్టినటువంటి కంపెనీ లో ఎన్నైతే ఉన్నాయో ఆ కంపెనీలు ఏవైతే పెరుగుతున్నాయో ఎల్ఐసి ఇండైరెక్ట్గా పెరిగినట్టే కాబట్టి ఆ షేర్లు కొనకపోయినా మనం ఎల్ఐసి తగ్గినప్పుడల్లా కొనుక్కుంటే ఆ షేర్లలో వచ్చే లాభాలన్నీ కూడా ఎల్ఐసికి వస్తాయి ఎల్ఐసికి వచ్చింది అంటే మనకు వచ్చినట్టే అంటే ఎల్ఐసి షేర్ కొనుక్కున్న వాళ్ళకి వస్తుంది అని అర్థం తర్వాత పిఎఫ్సీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ బిఎంఎల్ భారత మూవర్స్ లిమిటెడ్ తర్వాత కోల్ ఇండియా ఇండియా కోల్ ఇండియా ఇవి జనరల్వి ఇవన్నీ మీకు ఒక అవేర్నెస్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఎందుకు అంటున్నానంటే మీరు ఇవి ఇప్పుడు ఆరు సెక్టార్లే చెప్పినాం కానీ ఇంకా నెంబర్ ఆఫ్ సెక్టార్స్ ఉన్నాయి ఏ మనం అవన్నీ చూడాలి ఇంకో ఇంకో వీడియోలో ఇంకో ఆడియోలో నేను మీకు వాటి గురించి కానీ చెప్పడానికి ఫీల్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఇవి చెప్తున్నాము మళ్ళీ వీటిల్లో కూడా ఈ కంపెనీలే కాదు ఇప్పుడు ఆరు సెక్టార్లు ఆరు నాలుగు ఇరవై నాలుగు కాదు ఓ వందల కంపెనీల్లో వాల్యూ ఉంటాయి అదో లిస్ట్ తయారు చేసుకోవాలి ఫండమెంటల్గా టెక్నికల్స్గా మనం చూసుకొని చేసుకోవాలి ఇదంతా కూడా ఒక అవేర్నెస్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే సుమన్ టీవీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి